మీరు చేదు అనుభవాల గుండా వెళ్తున్నారా? దేవుడు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? మీరు చేసిన తప్పులను బట్టి, పాపాలను బట్టి సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే దేవుని వైపు తిరిగి రండి, దేవుని వైపు తిరిగి రండి, దేవుని వైపు తిరిగి రండి. మీరెన్ని పాపాలు చేసినా, దేవుని యొక్క హృదయాన్ని ఎంతగా గాయపరిచినా, మీరు ఆయనకు దూరంగా ఉంటే పరిస్థితులు మారవు, పరిస్థితులు బాగవదు. దేవుని వైపు తిరిగి రండి, రక్షణ పొందుకోండి, మీ జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోండి. రక్షింపబడి తిరిగి ప్రభు యొక్క సన్నిధి నుంచి దూరంగా వెళ్ళండి, ఆయన యొద్దకు రండి, ఆయన మీ జీవితాలని బాగు చేస్తాడు. మీరు చేసిన తప్పులు బట్టి, పాపాలను బట్టి కాకుండానే, అంటే మీరు ఏ తప్పు చేయకున్నా, ఏ పాపాలను చేయకుండా చేదుకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారా? అయితే దేవుని హత్తుకొని జీవించండి. మనం పతనమైన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి పరిశుద్ధంగా జీవించినా శ్రమలు, బాధలు వస్తాయి, చేదుకరమైన అనుభవనలు ఉంటాయి. దేవుని హత్తుకొని జీవించండి. ఆయన మాత్రమే మన చేదు అనుభవాల్ని మధురంగా మార్చగలడు. ఆయన మీ వైపు ఉన్నాడు, ఆయన మీతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించడం ద్వారా మనని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో పనిచేస్తున్నాడు. ఆయన మన చేదు అనుభవాల్ని ఆహ్లాదకరంగా మార్చబోచున్నాడు.